హలో అండి ఈ రోజైతే నేను విజయనగరంలో ఉన్న జ్ఞాన సరస్వతి టెంపుల్కి అయితే వచ్చామండి మా బాబు అక్షరాభ్యాసం కోసమని ఇక్కడ ఈ గుడిలోని అక్షరాభ్యాసాలే కాదండి పిల్లల కోసమని విద్యా వికాస పూజలు కూడా జరుపుతూ ఉంటారండి ఇక్కడ ఈ గుడిలోని ఇక్కడ మనకి శివాలయం అలాగే మన సరస్వతీదేవి ఇంకా లక్ష్మీదేవి ఇంకా పార్వతీ స్వరూపమైన భువనేశ్వరి మాత ఈ ముగ్గురు అమ్మవార్లు ఈ గుడిలో ఉంటారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది హోమం మండపం అండి ఇక్కడ హోమాలు అన్నీ జరుగుతూ ఉంటాయండి ఇక్కడ మనకి పిల్లలకి విద్య అక్షరాభ్యాసమే కాదండి విద్యా వికాస పూజలు కూడా జరుపుతూ ఉంటారండి ప్రత్యేకంగా ఆదివారం అయితే సెకండ్ బ్యాచ్లోనే అయితే ఎంతమంది పిల్లలు వచ్చినా సరే ఆ విద్యా వికాస పూజ అనేది పిల్లల కోసం ఫ్రీగానే ఇస్తారండి లేదు రిమైనింగ్ టైమ్స్లో మనకి ఎప్పుడైనా చేయించుకోవాలంటే వంద రూపాయలు అయితే ఈ టికెట్ ఛార్జ్ చేస్తారండి అది ఇప్పుడు ప్రైస్ అయితే మటుకు ఇక్కడ పిల్లల కోసం పార్క్ కూడా ఉందండి ఇది చూస్తున్నారు కదా ఇదేనండి అమ్మవారి గర్భగుడి ఇక్కడ తులాభారం మండపం కూడా ఉంటుందండి ఇక్కడ పిల్లల కోసం విద్య కోసం వాళ్ళ మేధాశక్తి వాళ్ళ తెలివి కోసం ఇలాగ మనకి ఇక్కడ తులాభారం అయితే చేస్తూ ఉంటారండి పెసలతోని బియ్యంతో పసుపు కుంకుమతోని వాటితోని తులాభారం చేస్తూ ఉంటారండి ఇక్కడ మనకి చూస్తున్నారు కదండి ఇది అమ్మవారు మండపం అండి ఇక్కడ ఈ మండపంలోనే మనకి పిల్లలకి అక్షరాభ్యాసం అనేది చేస్తూ ఉంటారండి ఇక్కడ మనకి అక్కడ చిన్న అమ్మవారు కనిపిస్తున్నారు కదండి ఈ అమ్మవారినే మనకి గుడి ప్రాంగణం నుంచి తీసుకొని వచ్చి మనకి ఈ మండపంలోనైతే కూర్చోబెడతారండి ఇక్కడ పంతులు గారు మనకి చెప్తున్నారండి మీరు తెచ్చుకున్న పూజా సామాగ్రి అంతా పూజ కోసం సిద్ధం చేసుకోండి అని మనం టికెట్ తీసుకున్నప్పుడు మనకి వీలు రెండు పల్లాలు అలాగే ఒక అమ్మవారి ప్రతిమ ఇంకా స్లేటు స్లేట్ పెన్సులు ఇస్తారండి మిగతా పూజకు కావాల్సిన సామాగ్రి అంతా మనమే తెచ్చుకోవాలండి ఇక్కడ బియ్యం పసుపు కొమ్ములు ఎండి ఖర్జూరం పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలు ఇవన్నీ మనం మన ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవాలండి ఇలా పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలండి ఇక్కడ పలక మీద రాసేవారికి రాసి వీలే ఇస్తారండి దీన్నే మనం పిల్లలు చేత పట్టుకొని దుద్దిస్తూ ఉండాలండి అక్షరాభ్యాసం పూజ జరుగుతున్నప్పుడు ఇక్కడ ముందుగా మనం పూజ స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ గణపతిని అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ నేనైతే ముందుగా రెండు తమలపాకులు తీసుకొని గణపతిని అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా గణపతిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పిల్లల తల మీద ఆ పలకన పెట్టి గుడి చుట్టూ మూడు సార్లు అయితే ప్రదక్షిణ చేయించాలండి అలా ప్రదక్షిణ అయిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవాలండి పిల్లలకైతే మటుకు పూజ అయితే చాలా బాగా చేస్తున్నారండి బాసరా వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడ మనం ఎంతో ఆనందంగా మన పిల్లలకైతే ఇక్కడ అక్షరాభ్యాసం అయితే చేయించుకోవచ్చండి థ్యాంక్ యూ